ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నట్స్లో వాల్నట్ అన్నిటికంటే ఎక్కువ బలమని, బ్రెయిన్ ఆరోగ్యానికి, మెమరీకి, అట్లాగే బ్రెయిన్ కుసించుకుపోకుండా హెల్దీగా బ్రెయిన్ సెల్స్ ఉండి మన తెలివితేటలు, మేధాశక్తి బాగా పెరగటానికి వాల్నట్స్ అద్భుతంగా పనికొస్తాయని మనకు తెలుసు. అలాంటి వాల్నట్స్ తినేదానికంటే కూడా బ్లాక్ వాల్నట్స్ కొనుక్కుని కనుక తినగలిగితే ఇంకా 15-20% ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఈ బ్లాక్ వాల్నట్స్లో ఉన్నాయన్నమాట. ప్రధానంగా చూస్తే విటమిన్స్, మినరల్స్ ఇవి మామూలు వాల్నట్స్తో పోల్చినప్పుడు ఈ బ్లాక్ వాల్నట్స్లో 12-15%, 18% ఎక్కువ మినరల్స్ ఉన్నాయని స్పెషల్గా తెలుస్తుందన్నమాట. అంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ దీనికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వాల్నట్స్లో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి మామూలుగా. అందుకని బ్రెయిన్ని డ్యామేజ్ కాకుండా బ్రెయిన్ సెల్స్ని హెల్దీగా ఉంచడానికి యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అంటే హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచిది అంటాం కదా. అలాంటి బెనిఫిట్స్ ఉన్న ఈ వాల్నట్స్ కంటే 15-20% యాంటీఆక్సిడెంట్స్ ఈ బ్లాక్ వాల్నట్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. సైంటిఫిక్గా 2016 కేటరింగ్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు స్పెషల్గా బ్లాక్ వాల్నట్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేశారు. మామూలు వాల్నట్స్లో కంటే కూడానండి బ్లాక్ వాల్నట్స్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది రక్తనాళాల్లో పూడికలు రాకుండా, రక్తనాళాలు హెల్దీగా ఉంచేటట్టు చేయడానికి, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మామూలు వాల్నట్స్ కంటే బ్లాక్ వాల్నట్స్లో ఇంకా ఎక్కువ మంచిగా ఉంది. ఒమేగా 3 కూడా వాల్నట్స్ కంటే బ్లాక్ వాల్నట్స్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయట, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అందుకని అన్ని కోణాల్లో చూసుకుంటే బ్లాక్ వాల్నట్స్ సాధారణంగా ఎప్పుడు మనం తినే వాల్నట్స్ కంటే ఇంకా మంచిదని చెప్పొచ్చు. వాల్నట్స్ తిన్నప్పుడు బాగా వెగట అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ కాబట్టి. ఆర్డినరీ వాల్నట్స్లో ఫ్యాట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? 65 grams. 100 grams వాల్నట్స్ తీసుకుంటే 65 grams ఫ్యాట్ ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు బ్లాక్ వాల్నట్స్లో తీసుకుంటే 59 grams ఫ్యాట్ ఉందన్నమాట. దగ్గర దగ్గర 10 grams తక్కువ ఫ్యాట్ ఉంది. కాకపోతే వెగట ఉండదు ఇది, ఆ వాల్నట్స్ లాగా అనిపించదు. వీటిని నానపెట్టుకు తిన్నప్పుడు చాలా ఫ్రీగా, ఇబ్బంది లేని విధంగా, హాయిగా, కొంచెం ఎక్కువ తినడానికి అనుకూలంగా ఉంటాయన్నమాట ఈ వాల్నట్స్. ఇంకా ముఖ్యమైన లాభం తీసుకుంటే ఆర్డినరీ ఎప్పుడు మనం తినే వాల్నట్స్లో ప్రోటీన్ ఎంతంటే 100 grams వాల్నట్స్లో 15 grams ప్రోటీన్ ఉంటుంది. అంటే వాల్నట్స్లో ఫ్యాట్ ఎక్కువ, ప్రోటీన్ తక్కువ. కానీ బ్లాక్ వాల్నట్స్ అండి ప్రోటీన్ 24 grams, అంటే చికెన్ మటన్ లాగా ప్రోటీన్ ఉందన్నమాట ఇందులో. అంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఇది, ఇది మంచి క్వాలిటీ ప్రోటీన్ అన్నమాట. అందుకని ఈ రకమైన బెనిఫిట్ ఇందులో స్పెషల్గా ఉంది. ఇక కార్బోహైడ్రేట్స్ ఈ వాల్నట్లో 14 grams ఆర్డినరీ ఎప్పుడు మనం తినే వాల్నట్స్లో ఉంటే బ్లాక్ వాల్నట్లో 10 grams మాత్రమే కార్బోహైడ్రేట్స్. అంటే కార్బ్స్ తగ్గాయన్నమాట. అందుకని అసలు డయాబెటీస్ ఉన్న వారికి ఈ వాల్నట్స్ ఎంత ఉపయోగం అంటే, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, న్యాచురల్ ఫ్యాట్ ఉండొచ్చు, ఇబ్బంది లేదు. అలాంటి డైట్ ఈ బ్లాక్ వాల్నట్. అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు, వీళ్ళకి బలం పెరుగుతుంది, నీరసం రానీదు, బరువు పెరిగేటట్టు, కండ పుష్టి పెరిగేటట్టు చేయగలుగుతుంది అన్నమాట. అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని బ్లాక్ వాల్నట్స్ని వాళ్ళు మానకుండా తింటే చాలా చాలా మంచిదన్నమాట. డిన్నర్లో బ్లాక్ వాల్నట్స్ని నానపెట్టి తింటే మంచిది. మార్నింగే 7 అన్ని వాల్నట్స్ నీళ్ళల్లో వేసేసేయండి. 6-7 hours, 8 hours మంచిగా నానతాయి. వాటిని అట్లా తొక్కదీసి తినొచ్చు, యథావిధిగా సరే నానపెట్టిని తినేసి ఫ్రూట్స్ తినొచ్చు అన్నమాట. ఇంకా కావాలంటే వేరే డ్రై నట్స్ కూడా నానపెట్టిని కాంబినేషన్లో కలిపి తింటే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ఫైబర్ విషయానికి వస్తే మనం ఎప్పుడు తినే వాల్నట్స్లో 6.7 grams ఫైబర్ ఉంది. సేమ్ ఇందులో కూడా 6.8 grams ఉంది. పెద్ద తేడా ఏమీ లేదు కాబట్టి ఈక్వల్గా ఉంది. ఇక బలం విషయానికి వస్తే ఎప్పుడు మనం తినే వాల్నట్స్లో 687 calories శక్తి ఉంటుంది. మరి అదే ఈ వాల్నట్స్లో
620 క్యాలరీలు శక్తి బ్లాక్ వాల్నట్స్లో. ఎందుకంటే ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గిపోయింది కదా, మరి కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ కొంత తగ్గింది కదా, అందుకన్నమాట డిఫరెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. ముఖ్యంగా క్యాలరీస్ కూడా కొంచెం కొద్ది తేడానే, ఎక్కువ తేడా లేదు. ఇవి ఎక్కువగా ఉండే పోషకాలు అన్నమాట ఆర్డినరీ ఎప్పుడు దొరికే వాల్నట్స్కి, బ్లాక్ వాల్నట్స్కి. ఇలాంటి బ్లాక్ వాల్నట్స్ని చంటి పిల్లలకి, అంటే దంతాలు వచ్చి బాగా నమలగలుగుతారన్న 2-2.5 సంవత్సరాలు వచ్చిన పిల్లల నుంచి వీటిని బాగా నానపెట్టేసి వాటిని తినిపించటం మంచిది. ఇవి తినేసి ఫ్రూట్స్ కనుక పిల్లలకి పెడుతూ ఉంటే ఈజీగా తినేస్తారు. కాంబినేషన్ ఫ్రూట్ ఇవ్వాలన్నమాట, అంజీరా, కిస్మిస్, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, పండు ఖర్జూరం పళ్ళుతో ఈ వాల్నట్స్, బ్లాక్ వాల్నట్స్ తింటే చాలా మంచిది. ఆ ఏజ్లో వాళ్ళకి కనుక బాగా పెట్టారంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది అన్నమాట. అసలు ఈ రోజుల్లో పిల్లలతో పాటు ముసలివారికి కూడా 65-70 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ, హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది బ్లాక్ వాల్నట్స్. ఎందుకంటే మీకు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ పేషెంట్స్కి. ముసలివారికి మతిమరుపు రావటం కానీ, మెదడు కుసించుకుపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఉండవు. అల్జీమర్స్, డిమెన్షియా ఇట్లాంటి సమస్యలు రావన్నమాట. అందుకని చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బాగా చదువుకునే పిల్లలు మెమరీ బాగుండాలి అంటే జ్ఞాపక శక్తి కోసం వాల్నట్స్ తింటే బదులు, దాని బదులు ఈ బ్లాక్ వాల్నట్స్కి మారి చూడండి, ఇంప్రూవ్మెంట్ చాలా కనపడుతుంది అన్నమాట. ఈ రోజుల్లో ఈ బ్లాక్ వాల్నట్స్ లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి అందరూ ఎందుకు తినాలంటున్నానంటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవటం వల్ల మనకు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. 1, కార్బోహైడ్రేట్స్ కట్ అవ్వాలి మనం తినే ఫుడ్లో. ప్రోటీన్ తక్కువ ఉండటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. హార్మోన్ సంబంధమైన సమస్యలన్నీ ప్రోటీన్ లోపం వల్ల కూడా ఎక్కువ వస్తున్నాయి. అందుకని ఈ రోజుల్లో బయట నుంచి కొవ్వు తినటం మానేయాలి. కాబట్టి హెల్దీ ఫ్యాట్, న్యాచురల్ ఫ్యాట్ చాలా మంచిది, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, ఈ 3 రకాలుగా ఎట్లా కావాలో అలా ఉన్నది ఈ బ్లాక్ వాల్నట్స్లో. కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ 10 గ్రాములే, ప్రోటీన్ 25 గ్రాముల దగ్గర దగ్గర, ఫ్యాట్ కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంది. పైగా ω3 ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంచిది గుండెకు. మరి ఈ రోజుల్లో బ్లాక్ వాల్నట్ అనేది అన్ని కోణాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి పోషకాలు కాబట్టి, అందరికీ ది బెస్ట్. అందుకని ఆరోగ్యం కావాలి అనుకుంటే ఇలాంటి బ్లాక్ వాల్నట్స్ని కూడా ఖర్చు పెట్టి కొని ఇంట్లో ఉంచుకుని నానపెట్టుకు తినండి. ఎప్పుడన్నా చంటి పిల్లలకు పాలల్లో పొడి తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ బ్లాక్ వాల్నట్స్ని కాస్త దోరగా వేపించి పౌడర్ చేసి ఆ పౌడర్ని పాలల్లో కలిపేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇట్లాంటివి కలుపుతాం కదా వేడి చేసి పొడి చేసి, ఆ పొడిలో వాల్నట్ పొడి కూడా వేయొచ్చు అన్నమాట. ఇలా వేసి పెట్టగలిగితే మంచిది. అలాగే గర్భిణీలకి బాలింతలకి బ్లాక్ వాల్నట్ చాలా మంచిది. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, మరి మానసిక సంబంధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉండటానికి, నర్వ్స్కి చాలా మంచిది ω3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా కానీ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ మొత్తంలో యాక్టివ్ కాంపౌండ్స్గా ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా మంచిదని, ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరూ బాగా తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.